అనంతమైన ఈ విశ్వంలో అంతుచిక్కని ఎన్నో రహస్యాలు, అత్యంత సహజం, అతి సాధారణం అయిన ఎన్నో దృగ్విషయాలు. ప్రకృతిలో భాగమైన భూమి, ఆకాశం, నదులు, కొండలు, లోయలు, ఎత్తైన పర్వతాలు, లోతైన సముద్రాలు, సకల చరాచర జీవులు, ఇలా ఎన్నెన్నో. మనిషి జననం నుండి మరణం వరకు జరిగే ప్రతి పరిణామం అత్యంత సాధారణం, అతి సహజం. సృష్టిలోని కాలాలు, ఋతువులు ఎంత సహజమైనవో, అతివల జీవితంలో ఋతుక్రమం అనేది కూడా అంతే సహజం. కానీ ఇలాంటి విషయాల పట్ల ఉన్న అపోహల వలన, అవగాహనారాహిత్యం వలన మన సమాజంలో అతివలకు ఈ సమయంలోనూ, అంటే ఋతుస్రావ సమయంలోనూ, అందులో భాగంగాను ఎన్నో ఆంక్షలు, ఆటంకాలు, ఆరోగ్య సమస్యలు. వీటిని అధిగమించే క్రమంలో స్వస్థ భారత్ను సుస్థిరం చేయడానికి మన భారత ప్రభుత్వం మే 28, 2022న మెన్సురల్ హైజీన్ దినోత్సవం సందర్భంగా 2030 సంవత్సరం నాటికి ఋతుక్రమమును అత్యంత సహజమైన జీవక్రియ అని అందరికీ అవగాహన కల్పించాలని పిలుపునిచ్చింది. ప్రపంచ జనాభాలో దాదాపు సగం, అంటే 49.75% స్త్రీలు ఉంటే, వారిలో 26% ఋతుక్రమం వయసులో ఉన్నవారే. మానవ సృష్టికి మూలమైన, స్త్రీ జీవితంలో భాగమైన, అత్యంత సహజంగా 28 రోజులకు ఒకసారి 5 రోజులు జరిగే సాధారణ జీవక్రియ అని నినదిస్తూ, ఆ సమయంలో వారికి అవసరమయ్యే కనీస అవసరాలను కళ్ళముందుంచి, ఈ ఋతుచక్రం ఒక అపరాధం, కలంకం కాదని, ఈ ఋతుచక్రం అత్యంత సాధారణమైన జీవక్రియ అని అవగాహన పరచాలనే తపనలో భాగమే మా ఈ ఋతుచక్రం. ముట్టు అంటావు, ముట్టుకోనంటావు, ముట్టులోనే నీ పుట్టుక తెలుసుకో, అది సహజమని తెలుసుకొని మసలుకో. రాఘాపురం, రాఘాపురం, దిగండి దిగండి. నానా, ఊరొచ్చేసింది, దిగుదాం. రైట్ రైట్. స్కూల్ బాగుంది కదా నానా? అవునమ్మా, బాగుంది. ప్లేగ్రౌండ్ కూడా పెద్దగా ఉంది. మే ఐ కమ్ ఇన్ మ్యామ్? కమ్ ఇన్. మీరు? గుడ్ మార్నింగ్ మ్యామ్, నా పేరు సుమా. కొత్తగా జాయిన్ కావటానికి వచ్చిన బయోసైన్స్ టీచర్ను. వెరీ గుడ్ మార్నింగ్. రండి రండి, కూర్చోండి. గుడ్. ఎక్కడి నుండి వచ్చారు? రోజు స్కూల్కి ఎలా వస్తారు? ఇక్కడే ఈ ఊర్లోనే రాజారాం గారని మా నాన్నగారి స్నేహితుడు ఉన్నారు. వారింట్లో అద్దెకి ఉండాలనుకుంటున్నాం మేడం. అవునా? రాజారాం గారు మన అకాడమిక్ అడ్వైజరీ మెంబర్. సుమా టీచర్, పదండి. మిమ్మల్ని క్లాస్కి తీసుకువెళ్ళి పిల్లల్ని పరిచయం చేస్తాను. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ పిల్లలు. తను సుమా టీచర్, మీకు కొత్తగా వచ్చిన బయోసైన్స్ టీచర్. గుడ్ మార్నింగ్ టీచర్. వెరీ గుడ్ మార్నింగ్ పిల్లలు, సిట్ డౌన్. థ్యాంక్ యూ టీచర్. పిల్లలు, వాణి అనే అమ్మాయి ఏంటి చాలా రోజుల నుంచి రావట్లేదు? ఎందుకు రావట్లేదు? ఏమైంది? ఆ వాణి ఎప్పుడంతే టీచర్, ప్రతీ నెల 5-6 రోజుల దాకా బడికి రాదు. ఏ, ఎందుకని?
రాదు టీచర్, వచ్చినా ఊరికే అక్కడ ఇక్కడ గోకుతూ ఉంటుంది. హే జానకి, నోరు మూసుకో. ఎందుకు ఆపుతున్నారు? తనని చెప్పనీయండి. ఆ వాణి ప్రతీ నెల పీరియడ్స్ వచ్చినప్పుడు రాదు టీచర్. అస్సలు శుభ్రంగా ఉండదు. ఆ టైంలో చాలా చికాగ్గా ఉంటుంది. ఆ టైంలో ఆ పిల్ల దగ్గర వాసన కూడా వస్తుంది. ఆ తర్వాత కూడా ఊకే గోకుతూ ఉంటుంది టీచర్. పక్కన ఉండాలంటేనే చికాగ్గా ఉంటుంది. అవునా? ఎందుకు? శానిటరీ నాప్కిన్స్ వాడదా? తెలియదు టీచర్, కానీ బాగా చదువుతుంది. ఆ టైంలోనే పాఠాలు కూడా సరిగ్గా వినదు టీచర్ పాపం. అయ్యో, ఎందుకమ్మా నవ్వుతున్నారు? ఇది మనందరం ఎప్పుడో అప్పుడు ఫేస్ చేసుండొచ్చు కదా. సరే సరే, వాణి వచ్చిన తర్వాత నేను తనతో మాట్లాడతాను. మానసా, ఏంటి కూర పెట్టుకోవట్లేదు? ఏమ్మా, ఎందుకు? వద్దు టీచర్, అమ్మ కారం పెట్టిచ్చింది, అదే తినమంది. ఏం కాదు, కూరతో తిను. వద్దు టీచర్, ఇలా రండి మీకు చెప్తాను. ఏంటమ్మా? నాకు మెన్సెస్ టైం టీచర్. ఈ టైంలో మేము కారంతోనే తింటాము. అయ్యో, అదేంటమ్మా, కారంతో తింటే కడుపు మండుతుంది. అలా తినొద్దు, కూరతో తిను. అది అది వద్దు టీచర్. ఏం కాదమ్మా. అమ్మా 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 అమ్మా. ఎవరు ఏడుస్తున్నారు? బాగా కడుపు నొప్పి వస్తుంది టీచర్. అయ్యో, ఎందుకమ్మా? కొన్ని మంచినీళ్ళు తాగు ఫస్ట్. ఏం లేదు టీచర్, నాకెప్పుడు ఇంతే. ఈ టైంలో ఇలానే ఉంటుంది టీచర్. అమ్మా, అందుకే నిన్న స్కూల్కి రాలేదు టీచర్. ఏమైంది టీచర్, అలా ఉన్నారు? శ్రీజ టీచర్, ఈ 4 రోజుల్లో నేను గమనించిందేంటంటే, ఇక్కడ వాళ్ళంతా అతి సహజమైన పీరియడ్స్ పట్ల అవగాహన కలిగిలేరు కదా టీచర్. అవును టీచర్, మెన్సెస్కి సంబంధించి మాట్లాడడానికి కూడా ఇష్టపడరు. వచ్చిన కొత్తలో నాప్కిన్స్ లేకపోతే కొందామంటే ఎక్కడా అమ్మరంట. మరి ఎలా టీచర్? నాకు కూడా ఈరోజు కావాలి. రంగయ్య షాప్కి వెళ్దాం పదండి. పల్లవి, మనమెళ్లే దారిలోనే కదా రంగయ్య షాపు. ఇటువైపే టీచర్, మనం కూడా సంతకే వెళ్ళి తీసుకోవాలి. అక్కడ రంగయ్య భార్య లోపట యాడ్ను ఎవ్వరికీ కనపడకుండా పెట్టి అమ్ముతుంది. పెద్దమ్మా, టీచర్కి అయ్యి కావాలంట, తెచ్చియవా? అదేంటి పల్లవి, శానిటరీ నాప్కిన్స్ అని అడగొచ్చు కదా. ఆమెంటి, అదేంటో ఇవ్వకూడంది, తీసుకోకూడంది అయినట్టు ఇస్తుంది. అందరూ వాడరా ఏంటి? వాడరనుకుంటా టీచర్, అందుకే కదా. అసలు ఎంతమంది వాడుతున్నారో తెలుసుకోవడానికి ఒక ప్రాజెక్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. పిల్లలు, సైలెన్స్. ఈ నెల మీకు ఎఫ్ఏ ప్రాజెక్ట్ ఇస్తాను, నోట్ చేసుకోండి. మీకు దగ్గరలో ఉన్న 10 మంది ఇంటికి వెళ్ళి పీరియడ్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఏం వాడుతున్నారో సేకరించి శానిటరీ నాప్కిన్స్ వాడేవారి సగటు కనుక్కోండి. అయితే ఒకరు వెళ్ళిన ఇంటికి మరొకరు వెళ్ళకూడదు. అలాగే టీచర్. టీచర్, మేము అడగటానికి వెళ్తే ఇవేం పాడుముచ్చట్లు అని అందరూ అరుస్తున్నారు టీచర్. ఏం కాదులేమ్మా, ఈ విషయాలు మాట్లాడకూడనివేం కావు. లెక్క అయితే చేశారు కదా, మన గ్రామంలో అందరి దాంట్లో నాప్కిన్స్ వాడేవారి సగటు 25 నుండి 35 వరకే ఉంది కదా. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం కూడా మన దేశంలో నాప్కిన్స్ వాడేవారు 50% కంటే తక్కువ. మే ఐ కమ్ ఇన్ మ్యామ్? రండి టీచర్, కూర్చోండి. ఏం లేదు టీచర్, ఇక్కడ పీరియడ్స్ టైంలో స్కూల్కి ఎక్కువగా అబ్సెంట్ అవుతున్నారు. అంతేకాదు, శానిటరీ నాప్కిన్స్ వాడేవారు కూడా చాలా తక్కువగా ఉన్నారు. అందుకని ఏదైనా అవగాహన కార్యక్రమం ఈ విషయాల పట్ల పెడితే బాగుండని అనుకుంటున్నాం. వెరీ గుడ్, చాలా మంచి ఆలోచన.
ఈ నెల బాలికా సాధికారిత క్లబ్బు మీటింగ్లో పిల్లలని వాళ్ల పేరెంట్స్ని కూర్చోబెట్టి ఋతుక్రమం అనేది చాలా సహజమైన ప్రక్రియ అని తెలిసేలా చేద్దాం. ఆ విషయాల గురించి మాట్లాడటానికి జీసీఈసీలో ఉన్న అమ్మాయిలను మీరు ప్రిపేర్ చేయించండి. డిఎంహెచ్ఓ గారు కూడా వస్తానన్నారు. పిల్లలు, మనం ఒక డ్రామా ప్లే చేద్దామా? అలాగే టీచర్. ఏం టీచర్, రిహార్సల్స్ అయిపోయాయా? పిల్లలందరూ రెడీగానే ఉన్నారు మేడం. లైన్గా వెళ్ళి గ్రౌండ్లో క్లాస్ వైజ్గా కూర్చోండి. ఈ నెల మీటింగ్ ఆర్గనైజ్ చేసేది ఎవరమ్మా? 10th క్లాస్ పల్లవి మేడం. ఈ షీరడి? ఎస్ మేడం. హలో హలో, మైక్ టెస్టింగ్. హలో, మైక్ టెస్టింగ్. ఈనాటి బాలికా సాధికారిత సమావేశానికి విచ్చేసిన డిఎంహెచ్ఓ గారికి, మన పాఠశాల హెడ్ మాస్టర్ గారికి, టీచర్స్కి, పెద్దలందరికీ నమస్కారం. మొదటగా 10వ తరగతి బాలికలు చాదస్తపు అత్త చదువరి కోడలు నాటిక ప్రదర్శిస్తారు. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట. అత్త, ఈ చాయ్ దాగు, ఇగవట్టు. ఏంది మమత, అట్లా చిన్నపోయున్నో, ఏమైంది? ఏందో చెప్పు. అది అది నాకు నాకు దూరం వచ్చింది వదిన. ఇయాల్టీ నుంచి పరీక్షలున్నాయి, పెద్దమ్మ నన్ను బడికి పోవద్దంది. అట్లనా? ఎందుకు? మీ స్కూల్లో నీటి వసతులు లేవా? అదేం లేదు వదిన, మా బండ్లో బాత్రూంలో నల్లలు బాగానే ఉన్నాయి, కానీ పెద్దమ్మ 5 రోజులు బడికి పోవద్దంటుంది. నాకేమో ఎగ్జామ్స్ అయ్యాయి. అట్లనా? నేను అడుగుతున్నా అత్తను, ఏమైందత్తా, మమతను ఎందుకు బడికి వద్దన్నావంట? పరీక్షలున్నాయంటదా అత్త? నీకు తెలియదా ఏంది, దానికి నెలసరొచ్చింది, బయటికి పంపడానికి ఈలేదు, బయటికి పోతే ఏ చీడో పీడో తగులుద్ది. గదేందత్తా, నేను 15th తరగతి దాకా చదివినా, అట్లా నెలసరి వచ్చినప్పుడల్లా ఇంట్లో ఉంటే చదువైద్దా, పైగా మమతకు పరీక్షలాయే, బల్ల బానే ఉందట కదత్తా, పంపకపోతే ఎట్టా? నీ కాలంలో అంటే నీళ్ళ వసతి లేకో చిన్నప్పుడు పెళ్ళయి నీరసంగా ఉంటాను, అప్పటి వాళ్ళు ఇల్లు కదులుకున్నాలే. కానీ ఇప్పుడు అట్లా కాదు కదత్తా, దేశం మీద ఆడోళ్ళు చదువుతుర్రు, ఉద్యోగాలు చేస్తుర్రు. గట్ల అనుకుంటే ఎట్లా చెప్పు, ఆడోళ్లకు ప్రత్యేకంగా బాత్రూమ్లు కూడా ఉంటాయత్తా. నీళ్ళున్నాయని ఆడబడితే ఆడా, ముట్టు బట్టలు పిండేస్తామా ఎట్లా? అట్ట పిండాల్సిన అవసరం లేదత్తా, తీసి పారేయటానికి మూతున్న చెత్త డబ్బాలుంటాయి. గౌరీ, కసిన్ని మనుషులియ్యి, పొలానికెళ్ళాలి. ఒరే శంకరం, నీ భార్య ఏందేందో అంటుంది, నేను వద్దంటే మమతను బల్లో కంపుతా అంటుంది. గౌరీ చెప్పేది నిజమే అమ్మా, ఇట్లా ప్రతి నెల 5 రోజులు బడికి పోకుంటే దాని చదువు ఎట్లా సాగుద్ది? నాకెటూ చదువు లేదాయే, కనీసం దాన్నన్నా చదువుకునిద్దాం. ఎన్నోసార్లు అన్నావు పైసలు లేక, పరిస్థితులు బాగాలేక నన్ను చదివించలేదని. ఇప్పుడు మమతని పరీక్షకు పోనీ అమ్మా. పరీక్ష పోద్ది, మమతను బడికి పంపత్తా? సరే సరే, మీ ఇష్టం. బయట ఏం తినకుండా అన్నంలో ఇంత కారం వేసి సర్దిపెట్టు, గదే తినమని చెప్పు. గదేందత్తా, మళ్ళా కారం పెట్టమంటో? కారం తింటే కడుపులో మండుతుంది కదత్తా, ఇప్పుడు అసలే రక్తం పోద్ది, కాబట్టి మంచి బలమైన తిండి పెట్టాలి కదత్తా. అందుకే కదత్తా మన పెద్దోళ్ళు మొట్టమొదలు పెద్ద మనిషి అయినప్పుడు కొబ్బరి నువ్వులు బెల్లం పెట్టి తీపి తినిపించి వేడుక చేస్తారు కాదు, అందరిని పిలిచి ఎట్టుండాలో నేర్పించి ఆశీస్సులు ఇప్పిస్తారు కాదు. ఏడాది పొడవునా 6 ఋతువులొస్తాయి, ఋతువులు ప్రకృతిలో మార్పులు ఎన్నో తెస్తాయి. మాసానికొక్కసారి మహిళలకొచ్చే ఋతువు, మాసానికొక్కసారి మహిళలకొచ్చే ఋతువు, సృష్టి ధర్మమని తెలుసుకోవెందుకు. ప్రకృతి మార్పులను స్వాగతిస్తున్నావు, ప్రకృతి మార్పులను స్వాగతిస్తున్నావు, ప్రకృతి మూలమైన స్త్రీని తప్పంటావు. అంటు ముట్టు అంటావు, ముట్టుకోనంటావు, ముట్టులోని నీ పుట్టుక తెలుసుకో. అన్నిటికి అన్ని చెప్పి నన్నే సంజాయిస్తారు, కానీ చదువుకున్నోళ్ళు ఇంత వివరం చెప్తారు కదా, మీ ఇష్టం వచ్చినట్టు చెయ్యండి, కానీ పిల్ల పదిలం. థ్యాంక్ యూ అదినా, నేను బడికి పోతున్నా. సర్లే, పోయి సక్కగా చదువుకో.
మంచి సందేశాన్ని అందించే నాటికను ప్రదర్శించిన 10వ తరగతి బాలికలకు అభినందనలు. ఇప్పుడు ఋతుక్రమం గురించి మన జిల్లా వైద్య ఆరోగ్య అధికారి తమ సందేశం ద్వారా మనందరికీ అవగాహన కలిగిస్తారు. గౌరవనీయులైన పెద్దలందరికీ నమస్కారం. చిన్నారులకు నా ఆశీస్సులు. ఇప్పుడు మీ అందరికీ కొన్ని విషయాలు చెప్తాను. మరి ఋతుచక్రమనేది నేరమో ఘోరమో కలంకమో అపరాధమో కాదు. అది 11-12 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల వరకు గల అందరి ఆడవారిలో జరిగే ఒక సహజమైన జీవక్రియ. దీని ద్వారా ఆడవారిలో పునరుత్పాదన శక్తి ప్రారంభమవుతుంది. చాలా సాధారణ ప్రక్రియ. అంటే శ్వాసక్రియ, జీర్ణక్రియ, విసర్జక క్రియ ఎంత సహజమో ఇది అంతే. ఈ సమయంలో ఇల్లు దాటకూడదని, స్నానం చెయ్యకూడదని, అన్ని రకాల ఆహారం తీసుకోకూడదని, ఇలా చాలా అపోహలున్నాయి. కాని వీటన్నింటికి ఎలాంటి శాస్త్రీయమైన ఆధారాలు లేవు. ఈ కారణంగా ఏ ఆడపిల్ల చదువుకు, తన ఆర్థిక సామాజిక స్వేచ్ఛకు దూరం కాకూడదు. ఋతుచక్రంలోకి అడుగుపెట్టగానే ఆడపిల్లలు భయపడకుండా వారికి తగిన మార్గదర్శకం చేయాలి. ఆ సమయంలో జరిగే శారీరక మార్పులను తల్లి లేదా అక్క లేదా టీచర్లు లేదా తమ తోటివారు వివరించాలి. ఈ విషయాలు మాట్లాడటానికి వినటానికి సిగ్గుపడకూడదు. ఈ సమయంలో మలమూత్ర విసర్జన తర్వాత శుభ్రంగా జననాంగాలు, చేతులు పరిశుభ్రంగా కడుక్కోవడం, పరిశుభ్రతను పాటించటం నేర్పించాలి. ప్రతిరోజు స్నానం చేయాలి. ఇంట్లో, చదివేచోట, పనిచేసేచోట నీటి వసతిగల టాయిలెట్స్ ఉండాలి. లేనిచోట నిర్మించాలి. పిల్లలకు శానిటరీ నాప్కిన్స్ ఎలా వాడాలో, ఎందుకు వాడాలో నేర్పించి అవి ఋతుక్రమంలో తమను ఎలా సౌకర్యవంతంగా ఉంచుతాయో తెలపాలి. మన భారత ప్రభుత్వం సంవత్సరంలో 5వ నెల అయిన మే నెల 28వ తేదీని మెన్సురల్ హైజీన్ దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. దీనిని ఎందుకు ప్రకటించారంటే, వయోజనులైన మహిళలందరిలో 28 రోజులకు ఒకసారి 5 రోజులు జరిగే సాధారణ ప్రక్రియ ఋతుచక్రమని చాటిచెప్పడం కోసమే ఈ తేదీని మెన్సురల్ హైజీన్ దినోత్సవంగా నిర్ణయించారు. యునిసెఫ్ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఇంకా 2.3 బిలియన్ల మందికి శానిటేషన్ సర్వీసెస్ అందుబాటులో లేవు. అభివృద్ధిలో వెనుకబడి ఉన్న దేశాలలో 27% మందికి కనీసం చేతులు కడుక్కునే సదుపాయం కూడా లేదు. ఋతుస్రావం సమయంలో ఎవరైనా బట్టముక్కలు లేదా గుడ్డముక్కలు వాడితే వాటిని రక్తపు మరుకలు లేకుండా, వాసన లేకుండా పిండి ఎండలో బాగా ఆరిన తర్వాతనే వాడాలి. దాదాపు ఒకసారి వాడినవి తిరిగి వాడకపోతేనే సురక్షితం. ఒకవేళ వాడాల్సి వస్తే 3 నెలల కంటే ఎక్కువ రోజులు వాడకూడదు. లేదంటే ఆ రక్తం వాసనకు ఆ బట్టముక్కల్లో జెర్రి, బొద్దింక, సాలెపురుగు, తేళ్ళు మొదలైనటువంటి సూక్ష్మజీవులు ఆ బట్టల ద్వారా జననాంగాల్లోకి, అంతర్గత అవయవాల్లోకి చేరి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్సు కలిగించవచ్చు. అంతేకాదు టాక్సిక్ షాక్ సిండ్రోమ్ వంటి కొన్ని వ్యాధుల బారిన పడొచ్చు. కొన్నిసార్లు ఈ ఇన్ఫెక్షన్స్ సర్వికల్ క్యాన్సర్స్కి కూడా దారితీస్తాయి. ఇప్పటికీ మన భారతదేశంలో 15-24 సంవత్సరాల వయసు గల స్త్రీలలో 50% మంది ఋతుక్రమంలో ఇంకా బట్టముక్కలను వాడుతున్నారని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకటించింది. ఈ శానిటరీ నాప్కిన్స్ వాడేటప్పుడు చాలా విషయాలు మనం గుర్తుంచుకోవాలి. తప్పనిసరిగా ప్రతి 3 లేదా 4 గంటలకు ఒకసారి ప్యాడ్ మార్చుకోవాలి. మార్చుకున్న తర్వాత చేతిని శుభ్రంగా కడుక్కోవాలి. అలా మార్చుకోకపోతే రక్తం కలుషితమై అంతర్గత భాగాలకు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. వాడిన శానిటరీ నాప్కిన్స్ని ఎక్కడ పడితే అక్కడ పారేయకూడదు. ఉపయోగించిన శానిటరీ నాప్కిన్స్ని రక్తం లీక్ కాకుండా పేపర్లలో చుట్టి మూతగల చెత్త డబ్బాల్లో పారేయాలి. అంతేకాకుండా పెంపుడు జంతువుల బారిన పడకుండా జాగ్రత్త పడాలి. అవకాశం ఉంటే వీటిని దగ్ధం చేయడానికి
ఇన్సినరేటర్ అనే దహనకారి మిషన్ని వాడాలి. ప్లాస్టిక్ సహిత శానిటరీ నాప్కిన్స్ వాడకపోవడమే మంచిది. ఎందుకంటే ఒక ప్లాస్టిక్ వ్యర్థం భూమిలో కలవడానికి 500 నుండి 800 సంవత్సరాలు పడుతుంది. ఒకవేళ ప్లాస్టిక్ శానిటరీ నాప్కిన్స్ను వాడితే ఒక మహిళ సగటున తన ఋతుచక్రకాలంలో 125 కేజీల ప్లాస్టిక్ వినియోగించినట్టవుతుంది. పర్యావరణ శాఖ వారి ప్రకారం ప్రతి నెల 432 మిలియన్ల శానిటరీ ప్యాడ్లను పర్యావరణంలోకి పారవేస్తున్నారు. ఇది మనకేగాక ప్రకృతి మనుగడకి ముప్పు కలిగిస్తుంది. అందుకే కాటన్ లేదా బయోడిగ్రేడబుల్ శానిటరీ నాప్కిన్స్నే వాడాలి. అంతేకాక నాసిరకానివి ప్లాస్టిక్తో కూడిన నాప్కిన్స్ వాడటం వలన అందులో ఉండే టాక్సిక్ కెమికల్స్ ప్రభావంతో దురద, ఇన్ఫెక్షన్స్, టాక్సిక్ షాక్ సిండ్రోమ్ వంటి వాటి బారిన పడే అవకాశం ఉంది. అందుకే వీటి నివారణ కోసం బయోడిగ్రేడబుల్ నాప్కిన్స్, టాంపోన్స్, మెన్స్రల్ కప్స్ లేదా బౌల్స్ కూడా ఈ మధ్య వాడుకలోకి వస్తున్నాయి. వీటిని ఎలా వాడాలో తెలుసుకుని వాడటం సురక్షితం. అయితే ఈ నాప్కిన్స్ కొనడం అనేది కొంతవరకు ఖర్చుతో కూడుకున్న పని. అయినా బ్రతకడానికి అవసరమయ్యే తిండి, బట్టలులాగానే ఇవి కూడా నెలవారీ సామాన్లలో కలిపి కొనుక్కోవాలి. అప్పుడే అతి ఆరోగ్యంగా ఉండగలదు. తద్వారా ఆరోగ్యవంతమైన సమాజం నిర్మితమవుతుంది. ఇప్పటికీ మన భారతదేశంలో 27% మంది బాలికలు ఋతుచక్రంలోకి అడుగుపెట్టడం కారణంగా పాఠశాల విద్యకి దూరమై డ్రాపౌట్స్గా మిగిలిపోతున్నారు. దీన్ని నిర్మూలించడానికి దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న కుటుంబాల కోసం యునిసెఫ్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాఠశాలల్లోనూ, మారుమూల ప్రాంతాల్లోనూ స్మార్ట్ కిట్స్ పేరిట శానిటరీ నాప్కిన్స్ను అందిస్తున్నాయి. అన్ని పాఠశాలల్లో మౌలిక వసతులని సమకూర్చి స్వచ్ఛ పాఠశాలలుగా తీర్చిదిద్దుతున్నాయి. ఈ సమయంలో బలవర్ధకమైన ఆహారం, ముఖ్యంగా ఐరన్, ఫోలిక్ యాసిడ్ ఉత్పన్నాలైనటువంటి ఆకుకూరలు, బెల్లం, నువ్వులు, పల్లీలు మరియు పాల ఉత్పత్తులు వంటివి తిని ఆరోగ్యంగా ఉండాలి. ఆచరణయోగ్యం కానటువంటి మూఢనమ్మకాలను విడిచిపెట్టాలి. వీటన్నింటినీ అధిగమించి అందరూ ఋతుచక్రము ఒక సహజమైన జీవక్రియని గుర్తించేలా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ కారణంగా ఏ ఆడపిల్ల తనకు గల హక్కులను, అంటే విద్య, ఆరోగ్య, సామాజిక, ఆర్థిక హక్కులను కోల్పోకుండా ఆరోగ్యవంతమైన, సురక్షితమైన కాటన్ లేదా బయోడిగ్రేడబుల్ నాప్కిన్స్ని వాడుతూ తన దైనందిన జీవితాన్ని ఆరోగ్యంగా, సౌకర్యంగా గడపాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. మన పాఠశాల హెచ్ఎం గారిని ఈ సందర్భంగా తమ సందేశాన్ని అందివ్వాల్సిందిగా కోరుతున్నాము. పెద్దలందరికీ నమస్కారం. ఋతుచక్రం అనేది ఎందుకు సహజమైన జీవక్రియ, ఆ సమయంలో పాటించాల్సిన పరిశుభ్రతా నియమాలు, పరిశుభ్రంగా లేకపోవటం వలన జరిగే పరిణామాలు, బయోడిగ్రేడబుల్ ప్యాడ్స్ వాడాల్సిన ఆవశ్యకతను మన డిఎంహెచ్ఓ గారు చాలా చక్కగా వివరించారు. ఋతుచక్రం కారణంగా ఏ ఒక్కరూ పాఠశాలకు దూరం కాకూడదని, పిల్లలందరినీ పాఠశాలకు ప్రతిరోజు పంపిస్తారని, ఆడపిల్లల సహజమైన హక్కులకు భంగం వాటిల్లకుండా మెరుగైన జీవితానికి తోడ్పాటునిస్తారని ఆశిస్తున్నాను. ఈ సందర్భంగా అందరం ఒకసారి గట్టిగా నినదిద్దాం. ఋతుచక్రం కాదు కళంకం, ఋతుచక్రం కాదు కళంకం, ఋతుచక్రం అతి సహజం, ఋతుచక్రం అతి సహజం. అపరాధమేమి కాదు మహిళలకి ఋతుచక్రం, అవమానపరచకుండా ఆదరించు ఇది సత్యం. అపరాధమేమి కాదు మహిళలకి ఋతుచక్రం, అవమానపరచకుండా ఆదరించు ఇది సత్యం. సహజమైన ఈ ప్రక్రియ సంక్లిష్టం చేయబోకు, సహజమైన ఈ ప్రక్రియ సంక్లిష్టం చేయబోకు. సమాజంలో అవగాహన కల్పించుట మరువబోకు, సమాజంలో అవగాహన కల్పించుట మరువబోకు.